విశాఖ జిల్లా పెందుర్తిలో మరో ప్రజా ప్రస్థానం నేపథ్యంలో షర్మిల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు అంతవరకు బ్యాంకు ముఖము చూసి ఎరగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులు అవి. ఇక విద్యార్థుల కోసం అయితే నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కలిగించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదువుకుని ఈరోజు లక్షణంగా గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పేదవాడు కూడా వైద్యానికి అర్హుడే అని, పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి పోయి తలెత్తుకొని వైద్యం చేయించుకోగలగాలి అని ఒక డాక్టర్ లాగా ఆలోచన చేసిన రాజశేఖర్ రెడ్డి గారు, ఒక మనసున్న డాక్టర్ గా ఆలోచన చేసిన రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులు అవి. ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108. 104 అయితేనేమి, అభయ హస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటి ఏ పథకం తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు. దేశమంతా 47 లక్షల ఇళ్లు కట్టి చూపిస్తే 5 సంవత్సరాలలో రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే పేదలకు 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇన్ని పథకాలను అద్భుతంగా చేస్తూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు ఏ ఒక్క ఛార్జీ కూడా పెంచాలనుకోలేరు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి తెలుసు, ఆయన ఏ ఒక్క ఛార్జీ పెంచినా ఏ ఒక్క ధరలు పెరిగినా అది పేదవాడి మీద భారం పడుతుందని, నాకు చెల్లెల మీద భారం పడుతుందని రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఏ ఒక్క ఛార్జీలు పెరగలేదు. గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్న గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. ఆర్టీసీ ధరలు 1 రూపాయి కూడా పెరగలేదు. మున్సిపల్ ట్యాక్సీలు 1 రూపాయి కూడా పెరగలేదు. కరెంటు ఛార్జీలు అయితే రాజశేఖర్ రెడ్డి గారు 1 రూపాయి పెంచాలని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. ఏ ఛార్జీలు పెంచకుండానే, కొత్త పన్నులు వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర్ రెడ్డి గారు. ఉత్తరాంధ్రకు సంబంధించి 3 జిల్లాలు విశాఖ జిల్లా, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో 20 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల వల్ల 8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుంది. మిగతా 12 లక్షల ఎకరాలు వర్షాల మీద ఆధారపడాల్సిందే. అందుకనే రాజశేఖర్ రెడ్డి గారు 7000 కోట్ల వ్యయంతో రాజశేఖర్ రెడ్డి గారు ఈ 3 జిల్లాలలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని లక్ష్యంతో ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అని ఒక అద్భుతమైన పథకానికి చెక్ 7000 కోట్లతో 8 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో ఇక్కడే పక్కనే 2009 ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి అనే ప్రాజెక్టు 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే కాకుండా 1200 గ్రామాలకు అంటే 30 లక్షల జనాభాకు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు. ఇక పోలవరానికి సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు 60 సంవత్సరాల
104 కనుమరుగై పోతున్నాయి. ఫీజ్ రీయింబర్స్మెంట్ కుంటుపడింది. పక్క ఇళ్ళకి పాడి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. అన్ని ధరలు పెరిగిపోయి పాపము వృద్ధులకి వితంతులకి వికలాంగులకి పెన్షన్లు పెంచాలి అన్న ఆలోచన రాలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో అందుకుంటున్న వారు పెన్షన్లు అందుకుంటున్న వారు కూడా అమ్మా మాకు ఎందుకు తొలగించారు అర్థం కావడం లేదు తల్లి అంటుంటే పాపం వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. ఈ కిరణ్ సర్కార్ కి రైతులంటే శ్రద్ధ లేదు, పేదలంటే మమకారము కనికరము లేదు, మనసు మానవత్వము అంతకంటే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈరోజు ప్రతి కుటుంబానికి 20 కేజీల బియ్యం కాకుండా 30 కేజీల బియ్యము ప్రతి వైట్ కార్డ్ హోల్డర్ కి ఉండేది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే ఈరోజు 9 గంటలు ఉచిత విద్యుత్ ప్రతి రైతుకు వచ్చేది. కానీ 9 గంటలు కాదు కదా, రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చి చూపించిన 7 గంటలు కూడా కాదు కదా, కనీసం 3 గంటలు కూడా రైతులకు కరెంట్ ఇవ్వలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎక్కడ చూసినా రైతులు అమ్మా కరెంట్ సరిపోవడం లేదు, అమ్మా పంట పండడం లేదు, అమ్మా పొలం అంతా సాగు ఎప్పుడూ కాదమ్మా వీళ్ళు ఇచ్చే కరెంట్ తోనే బాధపడుతున్నారు. ఇక పరిశ్రమలకైతే నెలకు 12 రోజులు పవర్ కట్టే వేలు కొద్ది పరిశ్రమలు ఇప్పటికే మన రాష్ట్రంలో మూతపడ్డాయి. 20 లక్షలకు పైగా కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు రోడ్డున పడ్డారు. ఇక గ్రామాలలో మున్సిపాలిటీలో ఏ ఊర్లో అడిగినా అమ్మా కరెంట్ ఎంతసేపు ఉంటుంది అంటే 4 గంటలు లేకపోతే మహా అయితే 6 గంటలు 7 గంటలు అని చెబుతున్నారు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. ఇదే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు. కానీ లేని కరెంటుకు 3 ఎంతలు బిల్లులు వస్తున్నాయి. ఒక కరెంటు మటుకే కాదు, ఈ కిరణ్ సర్కారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని ఛార్జీలను పెంచేసింది. పొద్దున లేస్తే ఏ ధరలు ఏ రోజు పెరుగుతాయో తెలియక బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు ప్రజలంతా. మొన్నేమో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, నిన్నేమో కరెంటు ఛార్జీలు 543 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలెత్తిన మోపుతున్నాము అని చెప్పారు. ఈ రోజు పేపర్ తీస్తేనేమో ఆర్టీసీ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయట, ఎరువుల ధరలు అయితే ఏకంగా 711 కోట్ల రూపాయలను ప్రజలెత్తిన మోపి మళ్ళీ వారి మీద భారమయ్యబోతుంది కిరణ్ సర్కార్. మళ్ళీ మళ్ళీ ఇలా అన్ని ఛార్జీలను అన్ని ధరలను పెంచి పెంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆమ వెన్నుపాటు పడడం లేదా అని అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు డిఏపి ధర 483 రూపాయలు, పెన్షన్ ధర పెన్షన్ వేసుకుని 1350 రూపాయలు డిఏపి ధర. కాంప్లెక్స్ ధర రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 425 రూపాయలు, ఈ రోజు వీళ్ళు పెంచిందని చూసుకుంటే 1475 రూపాయలు అయింది కాంప్లెక్స్ ధర. పొటాష్ ధర 232 రూపాయలు ఉండింది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఈ రోజు 895 రూపాయలు అయింది. రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు అయితేనేమి, వ్యాట్ ట్యాక్స్లు అయితేనేమి అన్ని పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు అయితే ఏకంగా 30 వేల కోట్ల రూపాయలని ప్రజల్నెత్తిన మోపి వారి దగ్గర నుంచి రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా, ఈ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా, ఈ కరెంటు బాధుడికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే మన ప్రధాన
ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అదే తెలుగుదేశం పార్టీకి ఓటేసిన కోట్ల మంది ప్రజల్ని పిచ్చోలను చేసి ఐఎంజి ఎంఆర్ లాంటి కేసులలో ఆయన మీద విచారణ జరగకుండా ఉండడానికి అదే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీని రాసి చేశాడు చిరంజీవికి చంద్రబాబు గారికి పెద్ద తేడా ఏమీ లేదు ఒకటే ఒక తేడా ఉంది చిరంజీవి గారు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతే చంద్రబాబు గారేమో తెరచాటున కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు ఇంతకు మించిన తేడా మనకు కనిపించడం లేదు ఒకప్పుడు సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు గారు స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ నుంచి ఎన్టీఆర్ గారిని వెలేశాడు చంద్రబాబు గారు తీరా అధికారం చేజికిచ్చుకొని ఏం చేశాడా అని చూస్తే వ్యాపారము దండగా అన్నాడు ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలేసి చూపించాడు సబ్సిడీలు ఇవ్వకూడదు ప్రజలకు సబ్సిడీలు ఇస్తే సోమరిపోతులు అవుతారు అన్నారు విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి ముఖ్యమంత్రి గారు అంటే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు చంద్రబాబు గారు స్కాలర్షిప్లు కాదు కదా కనీసం మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చేది పేద ప్రజలని తెలిసి పాపము వారికి ఉచితంగా మందులు ఇద్దామనో ఉచితంగా వైద్యం చేయించాలన్న ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడూ రాలేదు ఆ పేదవాళ్ళ దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసిన గనుడు ఈ చంద్రబాబు గారే గ్యాస్ ధర 145 రూపాయలుంటే దాన్ని 305 రూపాయలు చేశాడు అంటే రెట్టింపు చేసి వదిలాడు చంద్రబాబు గారు హార్స్ పవర్ 50 రూపాయలుంటే దాన్ని 625 రూపాయలకు పెంచింది చంద్రబాబు గారు వరల్డ్ బ్యాంక్ తో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను పెంచుతాను అని 15% పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు చేసింది కూడా ఈ చంద్రబాబు గారు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసింది కూడా ఈ చంద్రబాబు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి పాపము రైతుల నడ్డి విరిచాడు అసలే కరువు ఉంది మా ప్రభు మేము కరెంటు ఛార్జీలను కట్టలేమని రైతులు ఎంతగా చెప్పినా వినలేదు వారిని వేధించాడు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టాడు ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా పెట్టారు ఇంట్లో ఉన్న సామాన్లను ఎత్తుకుపోయారు మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టిన రోజులవి అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టుకోలేక రైతులంతా ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి అందుకు నిరసనగా కరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు 13 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడు ఆఖరి రోజున బషీర్బాగ్ లో ఆందోళనలు జరిగి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరామర్శించడానికి వెళ్లారు ఎవరు అనుకున్నారు చనిపోయిన కుటుంబాలని కాదు వాళ్ళని కాల్చిన పోలీసు వాళ్ళని పరామర్శించాడు చంద్రబాబు గారు అంతటి నీచుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారు 2 ఎకరాలతో మొదలు పెట్టాడు ఈ రోజు చంద్రబాబు గారి హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా ఉంది ఐఎంజి ఎంఆర్ లాంటివి లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలని అత్తతోము అల్లుడుదానం చేసినట్టు ప్రజల సొమ్మును తీసుకెళ్లి ఆయన బెనామీలకు ఆయన అనుకూలస్తులకు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బిల్లల్లా ఇచ్చేశాడు చంద్రబాబు గారు కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు సమాన అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు కానీ చంద్రబాబు గారికి చావు తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి చీకట్లోనే చిదంబరం గారిని కలుస్తారు ఆయన మీద ఏ కేసులు ఉండకుండా మేనేజ్ చేసుకోగల గటుడు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు చేశారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చి 2 వాగ్దానాలలో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు స్వయంగా కూడా కొన్ని వాగ్దానాలు చేశారు మహిళ
అందరికి బంగారు మంగళసూత్రాలు ఇస్తానని బాలికలకు సైకిళ్లు ఇస్తానని ఆడపిల్ల పుట్టే 100000 రూపాయలు ఇస్తానని ఇలాంటి వాగ్దానాలు చేశాడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నాడు కదా వాటిని నిలబెట్టుకుంటాడేమో అని ప్రజలు ఆశపడితే ఒకటంటే ఒక దాని కూడా నెరవేర్చలేదు చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ అదే ముఖం పెట్టుకొని మళ్ళీ ఆడపిల్ల పుట్టే 2 లక్షలు ఇస్తాను మళ్ళీ బాలికలకు సైకిల్ ఇస్తాను వాళ్ళకు ఉచితంగా చదువు చెప్పిస్తాను ఉద్యోగాలు చెప్పిస్తాను అని మళ్ళీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు గారు ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం దొరకదు ఒక సామెత ఉంది దున్నపోతా ఎందుకు దున్నలేదు అంటే పగలేమో ఎండ రాత్రేమో చీకటి ఉందంట దున్నపోతో ఎప్పుడు పని చేయదు మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు పని చేయలేదు అధికారం ఇచ్చినా పని చేయరు ఆయన అంతే నిన్న దిగ్విజయ సింగ్ గారు అంటే కాంగ్రెస్ నాయకుడు ఒక మాట అన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారిది కాంగ్రెస్ డిఎన్ఏ కదా అని అన్నాడు కాదు జగన్ మోహన్ రెడ్డి గారిది మాటకి కాంగ్రెస్ డిఎన్ఏ కానే కాదు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాలు సేవ చేశాడు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని మన రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా అధికారంలో నిలబెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయిన వ్యక్తిని మళ్ళీ హత్య చేయొచ్చు అని నిరూపించింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ డిఎన్ఏ పేరు వెన్నుపోటు కానీ జగన్ మోహన్ రెడ్డి గారు అలా కాదు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు 660 మంది చనిపోతే దుఃఖం తట్టుకోలేక చనిపోతే జగన్ మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి కోసం చనిపోయిన ప్రతి కుటుంబం దగ్గరికి నేను వస్తాను పరామర్శిస్తాను ఓదారుస్తాను అని మాట ఇచ్చాడు ఇచ్చిన మాట కోసం ఒక మాట ఇస్తే ఊపిరి ఉన్నంత వరకు ఆ మాట తప్పకూడదు మడమ తిప్పకూడదు ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కోవాలి గుండె నిప్పరంతో ధైర్యంతో దేవుని మీద నమ్మకంతో ఆ మాట నిలబెట్టుకోవాలి అని విలువలు విశ్వసనీయత ఆయనకున్నాయని నిరూపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ పేరు విశ్వసనీయత కాంగ్రెస్ డిఎన్ఏ పేరు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అసలు పొత్తికే లేదు రాజశేఖర్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి ఆయన కుటుంబానికి తీరని ద్రోహం చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ కాంగ్రెస్ అని చెప్పడానికి కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గుండాలి కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అట మరి సోనియా గాంధీ
దొందు దొందే ఇలాంటి చంద్రబాబు గారు ఇలాంటి కాంగ్రెస్ ఈ రోజు కుమ్మక్కయ్య ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఒక పాలక పక్షము ఒక ప్రధాన ప్రతిపక్షము కుమ్మక్కయ్య ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు ఎఫ్డిఐ విషయంలో కుమ్మక్కయ్యారు అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు అవిశ్వాసం రెండోసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్య అంత సరిపోలేదని మళ్ళీ జగనన్న విషయంలో కుమ్మక్కయ్య కుట్రలు పన్ని అపతపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పి జగనన్నని జైలు పాలు కూడా చేశారు వీరి ఉద్దేశం ఒక్కటే మన రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట ఉంటే కాంగ్రెస్ ఉండాలట లేకపోతే తెలుగుదేశం ఉండాలట మూడో పార్టీగానే మూడో వ్యక్తిగానే ఉండకూడదట జగన్ మోహన్ రెడ్డి గారు బయటే ఉంటే ప్రజల మధ్య ఉంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశం కి మనుగడ ఉండదని ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసే కుట్రలు పన్ని జగనన్నని జైలు పాలు చేశారు కానీ కానీ బోనులో ఉన్న సింహము సింహమే దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచి వారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం ఉదయించే సూర్యుని ఎవ్వరు ఆపలేరు జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు ఆపటమో ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు ఒక రోజు త్వరలోనే వస్తుంది ఆ రోజు